దండాలు టీటెన్ఐ ద ముచ్చట్లకు స్వాగతం. చలో రాజాకొచ్చిందంటే ముచ్చట మును పెట్టి చెప్తది. మొక్కై వంగనిదే మానై వంగునా అన్న మాట ఇన్నారు కదా. చిన్నగున్నప్పుడే మనం ఏం నేర్పిస్తే పెద్ద అయినాక అదే తరీక మీద నడుచుకుంటారు. పోరగాండ్లు పొద్దుగాల పొద్దుగాల బడికి వంగనే భారతదేశం నా జన్మభూమి, భారతీయులందరూ నా సహోదరులు అంటే భారతదేశం నా పుట్టినీళ్ళు, ఇంట్లో ఉన్నోళ్ళంతా నా అక్క చెల్లెళ్ళు అన్నదమ్ముళ్ళు అని అర్థము. ఇట్లా నేర్పుతారు. అయితే భారతదేశ ప్రజలమైన మేము అని మొదలుపెట్టే రాజ్యాంగ పీఠికను కూడా పాఠం లెక్క చదివిపియాలని చాలా మంది శానుద్దుల కానుంచి మాట్లాడుకుంటూ వస్తున్నారు. కానీ గిసొంటి మాటలు కోటలు దాటుతున్నాయి కానీ ఆచరణ అడుగు దాటలేదు. గిసొంటి టైంలో ఒక రాష్ట్రము ముందడుగేసింది దేశానికి బాట చూపెడతందుకు. ఏమైంది అనుకుంటున్నారా? గీ ముచ్చటేందో అరుసుకుందాం పార్రి. పోరగాండ్లకు ఇప్పటి సందే మంచి విలువలను నేర్పుతందుకు కేరళ సర్కారు ఒక కొత్త ఆలోచన చేసింది. పోరగాలు చదువుకునే పుస్తకాలు 1వ తరగతి కాన్నుంచి 10వ క్లాస్ దాకా పుస్తకాలలో రాజ్యాంగ విలువలను పెట్టాలని సిపిఐఎం నేతృత్వంలో వామపక్షాలు ఆలోచన చేస్తున్నాయి. మరి దీనికి స్టేట్ సిలబస్ వాళ్ళు విద్యాశాఖ మంత్రి శివన్ కుట్టి కూడా రూట్ క్లియర్ చేసిర్రు. 1వ తరగతి, 3వ తరగతి, 5వ తరగతి, 7, 9 తరగతులకు 173 పాఠ్య పుస్తకాలను ఆమోదించింది. 10 ఏళ్ల సంధి ఇప్పుడు సిలబస్ లా సంస్కరణలు తీసుకురావాలని కేరళ సర్కారు ఈ నిర్ణయం తీసుకున్నదుల్లా. రాజ్యాంగ విలువలను కాపాడాలని అండ్ల సంస్కరణలు తీసుకురావాలని మొదల సందే ఎల్డిఎఫ్ సర్కారు చెప్పుకుంటా వస్తుంది. ఇప్పటికే ఎన్సీఆర్టీ పుస్తకాలలా ఈ రాజ్యాంగ పీఠిక ఉన్నది. కానీ కేరళలా ఇదే మొట్టమొదటిసారి ఇది పెట్టడము. ఇక ఇంగ్లీష్ మీడియం పుస్తకాలలా ఇంగ్లీష్లా, తెలుగు మీడియం పుస్తకాలలా తెలుగులా పీఠికను ముద్రిస్తారట. రాజ్యాంగ విలువల మీద ఇప్పుడు దేశంలో చర్చ నడుస్తున్న టైంలో గిసొంటి మంచి పని చేయడము చాలా సంతోషము. మరి దీంతో పిల్లలు చిన్ననాటి సందే దీని ఇంపార్టెన్స్ ఏంది, దీని విలువ ఏందో తెలుసుకోగలుగుతారు. ఇక గిదుల ఎలటి ముచ్చట మళ్ళీ రేపటి ఏకదమ్ ముచ్చట్లతో మళ్ళా కలుస్తా. అదివరదాకా చూస్తూనే ఉండు రీ టీటెన్ను.